నమస్తే మైపాల్ యాదవ్ గారు. అన్నా నమస్తే. నమస్తే అన్న, ఏంటన్నా? ఏం జరిగింది నిన్న? మిమ్మల్ని కూడా ఓయు, అది డిఎస్సి అభ్యర్థులు అక్కడ ఓయు దగ్గర వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మైపాల్ అనే యూట్యూబరే మొత్తం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు, రెచ్చగొడుతుండు. మొన్న కూడా 3-4 రోజుల కిందట మొత్తం రాజ్యాంత ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ లీడ్ చేస్తుండే అనే యాంగిల్ లో చెప్తున్నారు. అసలు వాళ్ళ టార్గెట్ అంతా నిన్న నా మీదనే ఉన్నట్టు. ఏసీపీ గారా ఏదో మీ మీద స్టేట్మెంట్ ఇచ్చిండు, యూట్యూబర్ మైపాలే రెచ్చగొడతా ఉన్నాడు వీళ్ళని చెప్పి. అదే, నేను రెచ్చగొడితే రెచ్చిపోయేటట్టు ఉంటే నేను రాజకీయ పార్టీ పెట్టుకుంటుంటాను కదా, నా నేను నేను అధికారంలోకి వస్తుగా. అంటే రెచ్చగొడితే రెచ్చిపోయేటందుకు వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా, డిఎస్సి అభ్యర్థులు అంతా ఆస్పిరెంట్ డిఎస్సి రాష్ట్ర వాళ్ళు వాళ్ళు చాలా. కొందరు నాకంటే పెద్దోళ్ళు కూడా ఉన్నారు. చెప్తున్నా అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అంటారని అట్లా దాదాపు వాళ్ళు సైకాలజీ చదువుతారు, తర్వాత రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్, సోషల్ సైన్స్, మ్యాథ్స్, అసలు వాళ్ళు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్, వాళ్ళు 1వ తరగతి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అది ఇప్పుడు జరుగుతున్న సోషల్ జనరల్ నాలెడ్జ్, జీకే, సోషల్ స్టడీస్, స్పోర్ట్స్, వాళ్ళకు తెలిసినంత నాలెడ్జ్ ఇంకా మనకు కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. వాళ్ళు ఏమన్నా ఇంటర్మీడియట్ పోరగాన్లు అయితే అవును రెచ్చగొట్టిన మొన్ననే 10th అయిపోయి బయటకు వచ్చారు, వాళ్ళని తీసుకుపోయి రెచ్చగొట్టినాం అంటే ఏమని అనొచ్చు. వాళ్ళు దాదాపు 25 ఇయర్స్ ఎబో ఉన్నోళ్ళు, 30 ఇయర్స్ ఉన్నోళ్ళు, 32, 33, 28, 26, 28 ఇట్లా ఉన్నోళ్ళు ఉన్నారు కదా. ఇంకోటి మనం తప్పు మాట్లాడితే వాళ్ళే మనవులను అన్న గో బ్యాక్ మైపోల్ అని అంటారు కదా. అవును వాస్తవం. ఇంకోటి వాళ్ళు విలువని మనం వెళ్తాము, మనకేం అవసరము? మనం ఒక జర్నలిస్ట్ గా వాళ్లకు మద్దతుగా మీరు వేరు అంతే కదా. మన విద్యాశాఖ ముట్టడి చేసిర్రు వాళ్ళు చేసినప్పుడు మనం మీడియా కవరేజ్ చేసినాం, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసి అక్కడ సిటీ కాలేజ్ పక్కకు గ్రౌండ్ లో పెట్టినారు, వాళ్ళకు లైట్లు బంద్ చేసిర్రు, అన్నం పెట్టలే, నీళ్ళు ఇయ్యలే, టార్చర్ పెట్టారు. అమ్మాయిలు అబ్బాయిలు ఉండగా కూడా వాళ్ళకు వాళ్ళు వినకపోతే వీళ్ళు ఏమన్నారు, డిఎస్సి అభ్యర్థులు మాకు వాయిదా వేసేదాకా మేము ఇంట్లోనే ఉంటామంటే లైట్లు బంద్ చేసిర్రు. లాస్ట్ కి వస్తే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి నడుచుకుంటూ 15 కిలోమీటర్లు వచ్చారు. మైపాల్ యాదవ్ చెప్తే 15 కిలోమీటర్లు నడుస్తారు వాళ్ళ అమ్మాయిల అబ్బాయిలు టీచర్ అభ్యర్థులు రాత్రి 12 గంటలకు. ఇదే ఇదే జీ న్యూస్ ఛానల్ లో చెప్తా ఉన్నాడు. దాంతో పాటు ఈ జీ న్యూస్ ఎవరైతే ప్రతినిధి ఉన్నాడో ఆ రిపోర్టర్ మీద కూడా దాడి చేసిర్రు, గల్లబట్టి గుంజుకపోయారు కదా. అవును, అయితే జీతెలుగైనా ఏమనకపోతుండే కానీ నేనే జీతెలుగైనా ఫోన్ చేసి కొంచెం న్యూస్ కవర్ చేస్తే బాగుంటది కదా, పిల్లలు బాధపడుతున్నారు అంటే ఒక 10-20 మంది పిల్లలు ఉంటే మనం కవర్ చేద్దాం అడిగిన. ఇప్పుడు వినబడుతుందా? ఓకేనా? ఓకే, 10-20 మంది పిల్లలు ఉంటే న్యూస్ కవర్ చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం అంటే లైబ్రరీ ముందు చేసిర్రు. నేనే మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి పిలిపించుకోండి అని చెప్పి నాకు తెలిసిన ఒక 1-2 ముగ్గురు పిల్లలకు చెప్తే వాళ్ళు పిలిపించుకున్నారు, మాట్లాడి నేను కూడా మాట్లాడినా. జీ న్యూస్ అక్కడికి వీళ్ళ వాయిస్ ను వినిపించడానికి రమ్మని చెప్పారు. నేను అంటే రమ్మంటే ఆయన 10-20 మందిని ఉంచండి అంటే సరే మరి మంచిదే కదా అని చెప్పేసి చేసినాం. చేస్తే వాళ్ళు జీ న్యూస్ అయినా కూడా నిన్న అంతా కూడా నన్ను గల్లబట్టుకొని గుంజుకపోయారు, మమ్మల్ని ఇంత అరెస్ట్ చేసిర్రు అని అంటారు. కానీ ఎక్కడ కూడా మరి మైపాల్ యాదవ్ ఆయన కన్నుల ముందే కట్టుకపోయినా కానీ ఆయన కనీసం మన గురించి ఒక్క మాట చెప్పాలి, అదో మన బాధాకరం. మీ ఇద్దరిని కలిసే తీసుకెళ్ళారని తెలిసింది. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళారు, ఓకే, తీసుకొని ఓయూపీఎస్ కు తీసుకెళ్ళారు. తీసుకెళ్లి బలవంతంగా రాను చేయనన్న రెండు చేతులు గట్టిగా పట్టుకొని కాలు పట్టుకొని లోపటేసి కుక్కినట్టు చేసి తీసుకెళ్ళారు. తర్వాత ఓయూపీఎస్ లో కూడా మళ్ళీ అక్కడ నుంచి ఈడు ఉంటే కరెక్ట్ కాదనుకున్నారు, మళ్ళీ అఫ్జల్ గంజ్ పిఎస్ కనీసం చెప్పాలి కదా, మీరు కూడా అరెస్ట్ అయినట్టు మాకు కూడా తెలియలేదు ఆ పరిస్థితి. అదే మరి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అంటే ఒక శ్రీ చరణ్ అరెస్ట్ అయ్యిండు, శ్రీ చరణ్ గల్లా పట్టుకుని ముందుకపోయినట్టు విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మనకు విజువల్స్ క్లియర్ గా లేవు. ఒకటి అక్కడ ఆయన ఉన్నట్టున్నాడు, ఆయన చెప్పాల్సింది ఆయన ఎక్కడ మన పేరు కూడా చెప్పినట్టు నాకు అనిపించలేదు, అది అందుకని ఎక్కువ మందికి తెలియలేకపోయింది. అంటే ఈ విషయంలో ఎవరైతే జీ న్యూస్ శ్రీచరణ్ అరెస్ట్ విషయంలో కేటీఆర్ కూడా స్పందించిండు, అంటే మీ విషయంలో ఎందుకు స్పందించలేదు?
అసలు నా విషయం ఇంకా చాలా మంది తెలియనే తెలియదు. ఒకటి ఆ కేటీఆర్ నన్ను ఎందుకు స్పందిస్తాను, నేను ఫోన్ చేసి లేప కదా. లిఫ్ట్ చేయరా మీరు? నేను లిఫ్ట్ చేయను, నేను కొట్లాడిందే వాళ్ళ మీద. మళ్ళా ఇప్పుడు వాన్ ఫోన్ లిఫ్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని చేసిండు అని కూడా చెప్తాడు ఆయన. ఈ బాధ నాకెందుకు మరి? అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే వైఖరి మీడియా మీద చేసింది. గతంలో కూడా మీ మీద కావచ్చు, మా మీద కూడా కావచ్చు, చాలా కేసులు పెట్టింది. ఏకంగా అయితే మా జర్నలిస్ట్ కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ మీద దాడి కూడా చేసారు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తీరిగబోతా, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎట్లా చూసేది? ఇక పోయే కాలమే దగ్గర పడ్డప్పుడు ఇవన్నీ చేస్తుంటారు. మనం అంత కష్టపడి యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రశ్నించే గొంతుకలు, ఆ నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి చేస్తే ఇవాళ మన మీదనే చేస్తారంటే ఇది అరాచకము, అక్రమము, దుర్మార్గము. ఇక ఇది ఇది ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి మరి ఇక డిఎస్సి డేట్లు మార్చకపోతే మేము సీఎం నే మారుస్తాం అంటారు వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు, డిఎస్సి వాళ్ళు, నేను కాదనేది. ఈ సీఎం ఎక్కువ కాలం ఉండేటట్లేదు, అయిపోయింది ఇక, అయిపోయింది ఇక. నిరుద్యోగులతో పెట్టుకున్నాడు, ఎవడు బతికి బట్ట కట్టినట్లేడు కదా రాజకీయంగా. అవును, ఆల్రెడీ స్టడీ చైర్లతో పెట్టుకున్న మాజీ సీఎం చైర్నే ఊడగొట్టిన ఘనంతం తెలంగాణ నిరుద్యోగులది కదా. ఇక రేవంత్ రెడ్డి కూడా కష్టమే ఉంది, ఆగస్టు లో ఉంటాడా మరి నెక్స్ట్ ఉంటాడా, ఇక వేరే వాళ్ళని కొత్త సీఎం గా చూడబోతామా అనిపిస్తుంది నా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద నిరుద్యోగుల విషయంలో ఇదే బల్మూర్ వెంకట్ కావచ్చు, తీర్మాన్ మల్లన కావచ్చు, బలంగా వినిపించారు వాళ్ళ వాయిస్ ని, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? పదవులు వచ్చినాయి, పెదవులు మూతపడ్డాయి, పదవుల కోసం పెదవులు మూతపడ్డాయి. ఇప్పుడు మనం ఇంత అరెస్ట్ అయినా 8 నైట్ 8 9 అయిన కొంచెం ఎవరు మాట్లాడతలేడు. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చింది. మనమే కాదు, ఇప్పుడు మళ్ళీ అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు మన ఛానల్ కవర్ చేయకపోతే ఎవడు కవర్ చేసిండు మరి? నన్ను నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను అరెస్ట్ చేసిండు మరి అన్నావు కదా. మరి అలా రేవంత్ రెడ్డి అరాచకం కనబడట్లేదా మరి మన తిన్మర్ మల్లన్నకు, బల్మూర్ వెంకట్ అన్నకు? ఇవాళ ఎందుకు ఇంత సైలెంట్ ఉంటారు? ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, డిఎస్సి ఆస్పిరెంట్లను గాలికి వదిలేసారు. కోదండరాం సార్ కూడా అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే మమ్మల్ని ఏం చేసిండు, గుండెలేని మనుషల్లే మమ్మ కొండా కోనలా వదిలేసిండు కోదండరాం సార్ మమ్మల్ని. అసలు ఎటు కాకుండా వదిలేసిండు, ఉండి లేని కింద కదా. అంత పెద్ద వ్యక్తి కనీసం ఎగ్జామ్ కు ఎగ్జామ్ ఒక 2 3 నెలల టైం ఉండాలన్న సోయి లేదా, చెప్పరాదా? తీన్ మర్మల్లన్న కూడా అంత మరి మాట్లాడతాడు కదా పెద్ద పెద్ద డైలాగులు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతుండ, టీచర్ అభ్యర్థులకు ఏం సమాధానం చెప్తాడు? ఈయన ఓటేషన్ వాళ్ళు అంతా ఇప్పుడు ఎక్కువ చదువుకునే వాళ్ళంతా ఆ 3 జిల్లాల నుంచే ఎక్కువ ఉన్నారు, 3 4 జిల్లాలు. ఇప్పుడు మహబూబ్నగర్ కా ఇటు సైడ్ పోతే ఇటు సైడ్ మొత్తం నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి ఎక్కువ ఉంటారు అంతా ఇప్పుడు అన్ఎంప్లాయీస్ అంటే. అవునవును. మరి వాళ్ళ కనీసం వాళ్ళకి మద్దతు అంటే లెటర్ రాసిండు కానీ ఈయన లెటర్ ను అసలు రేవంత్ రెడ్డి దేక్తలేడు కదా. ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున మైపల్ యాదవ్ ఏం డిమాండ్ చేయదలుచుకున్నాడు? నేను ఏమంటున్నట్టు ఇదే తీన్మార్ మల్లన్న సర్వే పెట్టిండు క్యూన్యూస్ లో, 78% 80% పోస్ట్ పోన్ చేయాలని వచ్చింది. నేనేమంటున్నా మీరు సర్వేలు చేయించుకోండి, V6 ఉంది, బిగ్ టీ ఉంది, మళ్ళీ ఒకసారి క్యూన్యూస్ ఉంది, మన తొలి వెలుగు ఉంది, కాలేజ్ టీ ఉంది, జిఎస్ఆర్ టీ ఉంది, వాహని టీ ఉంది, అన్ని ఛానళ్ళు యోయో ఛానల్ ఉంది, పోల్ పెట్టండి, ఎక్కువ మంది ఏది కోరుకుంటే అది చేయండి, లేకపోతే డైరెక్ట్ విద్యార్థులను కలిసి అయినా చేయాలి. ప్రశ్నించేటోళ్లను బంధిస్తారు కానీ ప్రశ్నను బంధించట్లేదు, సమస్యను పరిష్కారం చేయమని అడిగితే అసలు అడిగేటోనే లేకుండా చేద్దామని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా చేస్తుండ అనేది అర్థమైతలే. అదే విధంగా పోలీసు వాళ్ళు కూడా నేను అతి ఉత్సాహంతో ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టుడు, తన్నుడు, గిసుకుడు, తిట్టుడు, నాలాంటోనే ఎత్తుకుపోయారంటే ఈ తెలంగాణలో ఎవరికి గ్యారెంటీ ఉన్నట్టు నాకు డౌట్ వస్తుంది. ఓకే ఓకే, మొత్తానికి ఫైనల్ డిమాండ్ ఏంది? ఇక ఫైనల్ ఏంది, డిఎస్సి అభ్యర్థులతోనే వాళ్ళు చర్చలు జరపాలి, వాళ్ళు ఏది కోరుకుంటే చెయ్యాలి, లేకపోతే ఇంకా వాళ్ళు వినేటట్టు లేరు. అది ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి.